టీఎస్ హైకోర్టు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. సిబిఐ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మినహాయింపు ఇవ్వాలని కోరిన జగన్ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు హైకోర్టు వాయిదా వేసింది. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. సిబిఐ కేసులో హాజరు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మినహాయింపు ఇవ్వాలని కోరిన జగన్ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు హైకోర్టు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ లైన్ న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. ప్రసన్న, రఫీ అక్రమ ఆస్తుల కేసులో ఏవో నిందితుడుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే సిబిఐ అదేవిధంగా ఈడీ విచారణకు ప్రతి వారం హాజరు కావాల్సింది, అయితే ఈ కేసులో తాను ప్రతి వారం విచారణకు హాజరు కాలేను, వ్యక్తిగతంగా విచారణకు హాజరైతే తాను ముఖ్యమంత్రి హోదాలో చాలా బిజీగా ఉంటాను, చాలా కార్యక్రమాలు చేపట్టాల్సింది కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి వారం కోర్టుకు రావడం అనేది ఇబ్బంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా నష్టం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి విచారణకు కోర్టుకు వస్తే 60 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా అవుతుంది. అయితే వీటన్నిటినీ సాకుగా చూపి జగన్మోహన్ రెడ్డి తనను వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపునివ్వాలి అంటూ కోర్టును కోరడం జరిగింది. అయితే సిబిఐ అదేవిధంగా ఈడీ 2 కోర్టు కూడా ఆయన అభ్యర్థన తోసిపుచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, తనకు ఏదైతే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలి అని చెప్పేసి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు విచారణ జరిగింది. అయితే ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఈ విచారణకు వ్యక్తిగత విచారణకు మినహాయింపునివ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టును కోరడం జరిగింది. అయితే సిబిఐ అదేవిధంగా ఈడీ మాత్రం ఇందులో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సింది, ఎందుకంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే సాక్షులను ప్రభావితం చూపడం, అదేవిధంగా తదుపరి విచారణ పైన కూడా దాని ప్రభావం పడుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇందుకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి సిబిఐని ఆదేశించడం జరిగింది. హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేయడం జరిగింది. రఫీ, థ్యాంక్ యూ ప్రసన్న.